తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని అభివృద్ధి ప్రదాత నిజమైన సేవకుడు దేవంగత నేత బొమ్మన రాజ్ కుమార్ కాంస్య విగ్రహాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఆవిష్కరించారు. జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో చైర్మన్ దివంగత నేత బొమ్మన రాజ్ కుమార్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ రాజమహేంద్రవరం జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ హాజరై విగ్రహ ఆవిష్కరణ చేసి అనంతరం పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ బొమ్మన రాజ్ కుమార్ బ్యాంక్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన కాంస్య విగ్రహం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. మంచి నాయకుడిని మనం కోల్పోయామని పార్టీ ఆయన కుటుంబానికి తోడుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి, బ్యాంక్ డైరెక్టర్ జామ్శెట్టి గాంధీ, వివిధ పార్టీల రాజకీయ నాయకులు మరియు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. యువకులందరూ కూడా వ్యాపార రంగమే కాదు, సేవా రంగమే కాదు, నాకు తెలిసిన బొమ్మన రాజ్ కుమార్ గారు ఎవరైనా కష్టం వచ్చి వెళ్ళి నన్ను ఆశ్రయిస్తే లేదు అనకుండా, అంటే పూర్వం ఎప్పుడో మన దాన కర్ణుడు గురించి అటువంటి కర్ణుడు అనేటువంటి ఒక మాట అనిపించుకున్నటువంటి నాయకుడిగా బొమ్మన రాజ్ కుమార్ గారు ఈ చరిత్రలో నిలుస్తారు. ప్రత్యేకించి ఇవాళ ఈ బ్యాంక్కి వారు చైర్మన్గా ఉండగా బాధ్యత ఎంత గొప్పది అని ఆయన ఎరిగాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థను పెంచడంలో చాలా కీలక పాత్ర పోషించి ఈ బ్యాంక్ ద్వారా అనేక మంది వ్యాపారవేత్తలకి సహాయపడటమే కాకుండా